తప్పకుండా గురువుగారు మరి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఒక వ్యక్తి ఎంతవరకు రాణించగలుగుతాడు ఏ వ్యాపారం ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది దాంట్లో అభివృద్ధి సాధించగలుగుతాడు ఉద్యోగంలో స్థిరత్వం కావచ్చు వృత్తి ఏది ఎంచుకుంటే బాగుంటుంది ఇది కూడా జాతకం ద్వారా మనం తెలుసుకొని ముందుకెళ్ళచ్చు అంటారా జాతకం అనేది మన జీవన విధానాన్ని సుస్పష్టం చేసేటువంటి ఒక గైడ్ అని ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి పర్టికులర్గా ఒక యాంగిల్ అని కాకుండా సంతానము వివాహము అలాగే మీరు అన్నట్టుగా వృత్తి గురించి జీవితంలో బట బ్రతుకు తెరువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం బ్రతుకు తెరువు ఉంటేనే వివాహం దాకా వెళ్ళవచ్చు వివాహం అయిన తర్వాతే సంతానం దాకా వెళ్ళవచ్చు కాబట్టి బ్రతుకేటువంటి విధానం అంటే మనం ఏ జీవన విధానం మన వృత్తి ఏమిటి అది వ్యాపారమా రాజకీయమా ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని ఉన్నాం ఈ సమయంలో ఇలా మాట్లాడుకుంటున్నాం లేదు మీరు ఆ వృత్తిలో ఉన్నారు మేము ఈ జ్యోతిష్యం అనేటువంటి దాంట్లో ఉన్నాము అనడానికి కూడా ఖచ్చితంగా మన జన్మకుండల్లోపట గ్రహ గ్రహకారకత్వం ఉండి ఉంటుంది అందులో కూడా మాట్లాడేటువంటి ఒకే రంగంలో ఉన్నప్పటికీ కూడా మాట్లాడేవారు ఉంటారు రాసే వాళ్ళు ఒకరు ఉంటారు పని చెప్పే వాళ్ళు ఒకరు ఉంటారు అంటే రంగం ఒకటైనప్పటికీ కూడా ఆయా గ్రహాల కాంబినేషన్ బట్టి ఇప్పుడు మనకి ఈ ఈ రంగం ఉందనుకోండి మీడియా అనేటువంటి ఒక రంగాన్ని కనుక మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే బుధుడు గనక చాలా గొప్పనైనటువంటి స్థితిలో ఉంటే వారు మీడియా రంగంలో రాణిస్తారు కానీ మీడియా రంగంలో ఉన్నప్పటికీ అందరూ ఒకే పని చేయడం లేదు కదా బుద్ధుడితో గనక రవి కాంబినేషన్ ఉన్నట్టయితే అతడు కొంచెం అజమాయిషి చేయించేటువంటి అధికారిక స్థానంలో ఉంటాడు కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి స్థితిని బట్టి ఒక్కొక్క రంగంలోపట ఏ రంగంలో అతడు సెట్ కాగలడు ఏ రంగంలో రాణించగలడు రాణించడానికి ఇంకా ఏమైనా ఉపాయాలు చెప్పవచ్చా అంటే అతడు చేరుకునేటువంటి మార్గంలో ఇంకా లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ఇంకా పుషప్ కోసం అతనికి ఏమి వీక్నెస్ ఉంది అంటే ఏ గ్రహం యొక్క ప్రభావం తక్కువ ఉంది అతడు ఎంచుకున్న రంగం ఒకవేళ ఎంచుకున్న రంగమే తప్ప లేదా వేరే రంగం అతనికి ఏదైనా నిర్దేశింపబడి ఉన్నదా కొంతమంది నాలుగైదు ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటారు వ్యాపారం ప్రారంభించేటప్పుడు నాకు ఏ వ్యాపారం బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తారు కాబట్టి ఆ ఆలోచన చేసేటప్పుడు అటువంటి డైలమాలో ఉన్నప్పుడు మనకు జ్యోతిష్ శాస్త్రం చక్కనైనటువంటి సలహా ఇస్తుంది కాబట్టి అతడు పుట్టినటువంటి జాతక చక్రం కనుక నిర్దిష్టంగా ఉన్నట్టయితే ఖచ్చితత్వాన్ని కనుక తెలియజేసినట్టయితే దాంట్లో తొంభై ఐదు శాతము జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఏ రంగంలో తాను రాణించగలడు ఏ వ్యాపారం చేయగలడు ఆ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా తాను ఇండివిజువల్గా చేయగలడా లేదా కలిసి భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్తో వెళ్తే బాగుంటుందా అనేటువంటి వ్యవహారాన్ని కూడా గ్రహాల యొక్క కలయిక ఆ గ్రహాల యొక్క మిత్రుత్వ శత్రుత్వ దృష్టి భావ భావేశ ఇవన్నీ చాలా కాంబినేషన్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు కాబట్టి మామూలుగా సాధారణంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే లగ్నం నుంచి పదవస్థానం కర్మస్థానంగా చెప్పబడుతుంది పదవ స్థానంలో ఉండేటువంటి గ్రహం కానీ పదవ స్థానాధిపతి కానీ ఆ పదవ స్థానం పైన ఉండేటువంటి దృష్టి కానీ అదేవిధంగా ముఖ్యంగా గురువు అదేవిధంగా రవి శుక్రుడు శుక్రులు శుభగ్రహాలు అని చెప్పబడుతుంది కాబట్టి గురు శుక్రుల యొక్క కాంబినేషన్ ఎక్కడ ఉంది అనేటువంటి అన్ని విషయాలు కనుక మనం కన్సిడర్ చేస్తే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అతడు ఏ వృత్తిలో రాణించగలడు ఏ వ్యాపారంలో రాణించగలడు ఇండివిజువల్గా రాణించగలడా లేదా భాగస్వామ్యంతో రాణించగలడా అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు దానితో పాటుగా పదవ స్థానాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తూ పదకొండు పన్నెండవ స్థానాన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది అందులో ఒకటో స్థానాన్ని లగ్నం అనేది అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అంటే మీరు సంతానం గురించి అడిగినా లేదా వ్యాపారం గురించి అడిగినా లేదా వివాహం గురించి అడిగినప్పటికీ కూడా అసలు తాను అనేటువంటి స్థానం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి లగ్నస్థానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది లగ్నస్థానంలో సుపీరియారిటీ అంటే లగ్నానికి అధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి కూడా అతడి యొక్క వృత్తి అతడి యొక్క వ్యాపారం అనేది నిర్ణయింపబడి ఉంటుంది మళ్ళీ ఈ పన్నెండు భావాలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క భావంలో ఒక్కొక్క సెక్షన్ చెప్పబడ్డది ఈ పన్నెండు సెక్షన్లకి కూడా ఇంటర్ లింక్ అనేది ఉంటుంది అంటే వివాహానికి సంతానానికి లింక్ ఉంటుంది వివాహానికి సంతానానికి లింక్ ఉంటుంది సంతానం అదేవిధంగా లగ్నభావానికి సప్తమానికి అదేవిధంగా పంచమానికి లింక్ ఉంటుంది అలాగే వ్యాపార దగ్గరికి ఇప్పుడు మనం వృత్తి దగ్గరికి వస్తున్నాం వృత్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒకటవ స్థానం అదేవిధంగా నాలుగవ స్థానం అదేవిధంగా ఏడవ స్థానం అదేవిధంగా తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవి కూడా కన్సిడర్ చేయాలి ఎందుకోసం అంటే ఒకటో స్థానం తన గురించి చెప్తుంది తన మెంటాలిటీ ఏంటి అసలు తన ఆలోచన విధానం ఏంటి అనేటువంటిది తెలియజేస్తుంది అదేవిధంగా ఏడవ స్థానం ఏడవ స్థానం అనేది ఇక్కడ కలత్ర స్థానం కలత్రస్థానం స్థానం అంటే భార్య స్థానం అని చెప్తారు భార్య అనే కాకుండా అక్కడ సోషల్ రిలేషన్షిప్స్ సోషల్ యాక్టివిటీస్ అంటే సమాజంలో తాను వెళ్ళ వెళ్ళాలి ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని కూడా ఏ పని చేయలేడు కదా బయట వ్యక్తులతోటే సంబంధాలు ఉండాలి కాబట్టి బయట వ్యక్తులతో ఎటువంటి సంబంధాలు ఉంటాయి అక్కడ ఉండే గ్రహం ఏంటి ఆ గ్రహానికి ఇతడు ఉన్నటువంటి ప్లేస్కు ఉన్నటువంటి లింక్ ఏంటి దృష్టి ఏంటి ఇది ఒక యాంగిల్ మళ్ళీ వచ్చేస్తే పదవ స్థానం పదవ స్థానం ఏంటి అతడు చేయబోయేటువంటి వృత్తి ఏంటి ప్రొఫెషన్ ఏమై ఉండవచ్చు కాబట్టి సొసైటీ తన బలము అదేవిధంగా తాను చేపట్టే వృత్తి ఈ మూడు ఇంటర్ లింక్ అయి ఉంటాయి మళ్ళీ దానితో పాటు పదకొండవ స్థానం పన్నెండవ స్థానం పదకొండో దాన్ని లాభస్థానం అంటారు పన్నెండో దాన్ని వ్యయస్థానం అంటారు పదకొండవ స్థానం పన్నెండవ స్థానంలో చూస్తే పదకొండవ స్థానాధిపతి పన్నెండులో పడ్డాడు అనుకోండి అంటే పని చేసేటువంటి స్థానము గొప్పదైన లాభం ఇచ్చేటువంటి వాడు ఖర్చులోకి వెళ్ళిపోయినాడు అంటే తాను పని చేస్తాడు ఖర్చు పెడతాడు కానీ ప్రాఫిట్ పొందలేడు అదే వ్యయస్థానాధిపతి అంటే పన్నెండవ స్థానాధిపతి పదకొండులో పడ్డాడు అనుకోండి అతడు ఏది చేసినా అది ఐదు రూపాయలు ఖర్చు పెట్టినా ఐదు వందల రూపాయలు లాభం వచ్చేస్తుంది కాబట్టి చేసే ప్రొఫెషన్ లాభస్థానము వ్యయస్థానము కర్మస్థానము లగ్నస్థానము సప్తమ స్థానం సోషల్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే సమన్వయం చేసుకున్నట్టయితే అతడు ఏ వృత్తిలో చక్కగా రాణించగలడు ఏ వ్యాపారంలో రాణించగలడా వృత్తిలో రాణించగలడా వృత్తిలో కూడా ఇండివిజువల్గా రాణించగలడా ఎలా రాణించగలడు అనేటువంటిది కూడా మనము ఖచ్చితంగా నిర్దేశం చేయవచ్చు మంచి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినట్టయితే తన జాతక చక్రం తన నిర్దేశించుకున్న జన్మ సమయం కరెక్ట్గా ఉన్నట్టయితే దాన్ని బట్టి తొంభై ఐదు శాతం ఎందుకు ఐదు శాతం అంటామంటే దైవ అనుగ్రహం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతిదానికి మానవ ప్రయత్నం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు శర్మగారు చెప్పినట్టు సప్తమ స్థానం చాలా గొప్పగా ఉన్నది కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అంటే దానికి తగిన ప్రయత్నం ఉండాలి కదా సంతానం ఉంది అంటే ప్రయత్నం ఉండాలి కదా కాబట్టి మానవ ప్రయత్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి మనము గాల్లో దీపం పెడదామంటే దానికి భగవంతుడు కూడా అది అనుగ్రహం అనేది కరెక్ట్గా ఉండదు వెళ్ళే దారి ఒకటి నిర్దిష్టంగా నీ దగ్గర ప్రయత్నం అనేది ఉండాలి ఆ ప్రయత్నానికి తగ్గటువంటి కార్యాచరణ ఉండాలి దానికి తగ్గటువంటి తీవ్రమైన కృషి ఉండాలి దానితోటి భగవంతుడు కూడా అనుగ్రహించేటువంటి అంటే వెళ్ళేటువంటి దారిలో ఉండే చిన్న చిన్న వాటిని భగవద్ ఉపాసన వల్ల మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది ఆ మార్గం చూపించేదే జ్యోతి